ఒక ఊళ్ళో ఒక అమెరికా ఆ ఊరికి రేగన గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఏంటి మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా ఏంటబ్బా విన్నావు లేదా చెప్పు ఈ రేగన గారు చాలా గొప్ప మడిచి మరి అంత గొప్ప మడిచి మనం కూర్చోమంటే కూర్చోలేడు నుంచోమంటే నుంచోలేడు పోనీ ఒక గ్లాస్ మజ్జిగో మంచినీళ్ళు తాగబోయా అంటే ఆ పని చేయలేదు ఎందువలన చేత ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలాజు అంటుంటారు అబ్బయ్యా నీకు సమాధానం తెలిస్తే చెప్పు లేకపోతే లేదు అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాదు అనద్దు సమాధానం చెప్పు చాలంజీ బికాజ్ హీ డజంట్ నో తెలుగు అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అసలు అర్థం కాదు ఎట్ట కనిపెట్టేసావు అబ్బాయా రేగను మనకి మంచి ఫ్రెండ్ లే ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు అయితే అన్నోళ్ళ ప్రెసిడెంట్లు నీ దగ్గర చిల్లర ఎట్టుకెడుతుంటారన్నమాట సరే పోనీ వెనకమాల అడ్డు పెట్టి కారు అందులో ఆడకూతురు ఓళ్ళేన్ యు కంట్రీ బ్రూట్స్ హార్న్ మోగుతుంటే వినపడలేదు కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు చూడు చిరత పులి నువ్వు ఇంగ్లీష్ పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో పది రోజులు ఆక్కున్నా నువ్వు వాంతులు చేసుకుంటావు బుద్ధి లేకుండా మాట్లాడుకో నా కార్ కంటే నీ బోడి గొర్రపండి గొప్పదా ముందడది అబ్బయ్యా ఇంకా లాభం లేదు నువ్వు సూపు చూడాల్సిందే ఇత్తడి ఇత్తడైపోవాలి ఇదిగో చూడు పాప నీకు విషయం తెలుసో తెలియదు రెండు కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు రెండు పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు రెండు హార్మోనియం పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఎరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ ఖచ్చితంగా ఈ పిల్ల పట్టణం చదువులతో పాడైపోయింది అబ్బాయ లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సరి ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చిండాలి ఇది కరెక్ట్ అబ్బాయ చూసావా అయిపోయింది ఇత్తడే 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 కిలో 10 రూపాయలు ఇత్తడే ఏయ్ అమ్మా రావయ్య వెళ్ళి ఆ పొగరు మూతెవరు హార్మణి పాపారెడ్డి కొడుకమ్మ ఇతను హార్మణి చాలా బాగా వాయిస్తాడు